విజయనగరం జిల్లా కలువాయి మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణ కాలనీ స్కూల్లందు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆర్య దయానంద మహిళా మండలి అధ్యక్షురాలు నాగిరెడ్డి రాజమాతలో స్కూల్లో చదువుకుంటున్న 35 మంది విద్యార్థులకు అవసరమైన నోట్ పెన్నులు పెన్సిళ్లు పలకలు అందజేశారు. అనంతరం అనాథాశ్రమంలోని వృద్ధులకు పండ్లు అవసరమైన సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం 100 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మహానేత రాజశేఖర రెడ్డి లేని లోటు వారి కుమారుడు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుస్తున్నారని తెలిపారు. అలానే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాకుండా నూతనంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అది అని కొనియాడారు. పన్నెండవ వర్ధంతితో జరుపుకుంటూ ఆయన చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ 2 రూపాయల కిలో బియ్యం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా చిరస్థాయిగా రైతుల గుండెల్లో ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చేసిన దానికి రెట్టింపు మనతో ఇచ్చిన మేనిఫెస్టోని నూటికి ఇంప్లిమెంట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. త్వర కూడా కంప్లీట్ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రికి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్చారు. కడప జిల్లా ఎడపలపాయలోని వైఎస్ ఘాట్ వద్దకి ఉదయం చేరుకున్న జగన్, షర్మిల, వైఎస్ఆర్ భార్య విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ కు నివాళులర్పించిన వారిలో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు కూడా ఉన్నారు. అంతకుముందు జగన్ ట్వీట్ చేస్తూ తండ్రి దూరమై 12 ఏళ్లు గడిచినా ఇంకా జనం మనిషిగానే ఉన్నారని, వారి హృదయాల్లో కొలువైన్నారని పేర్కొన్నారు. తన ప్రతి ఆలోచనలోనూ తండ్రి స్ఫూర్తి ముందుండి నడిపిస్తుందన్నారు. చేను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును, యేసు చాలును, యేసు చాలును, ఈ సమయమైనా ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును.